టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేని వైసీపీ ప్రభుత్వం కుట్రపూరిత కేసులు పెడుతూ వారిపై అవినీతి ఆరోపణలు చేయడం హేయమైన చర్య అని రాష్ట్ర టీడీపీ మహిళా ఉపాధ్యక్షురాలు ఝాన్సీ, కడప పార్లమెంటు తెలుగు మహిళా అధ్యక్షురాలు పాలకొండ సుధారాణి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆదిలక్ష్మీలు పేర్కొన్నారు. గురువారం స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ప్రభుత్వం దిగజారుడు చర్యలకు పాల్పడుతోందని, ఆయనపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయించడమే కాకుండా అవినీతి ఆరోపణలకు పాల్పడుతున్నారని వారు పేర్కొన్నారు. అనారోగ్యం పాలు చేయాలని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారు కొత్త నాటకాలకు తెరలేపుతున్నారు. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఈ 4.5 సంవత్సరంలో కల్తీ మద్యం ద్వారా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడికక్కడ కల్తీ మద్యాన్ని తీసుకొని వచ్చి ప్రతి చోట బెల్ట్ షాపుల్ని నేను తీసేస్తున్నాను అని చెప్పారు. కానీ ఈరోజు చూసుకుంటే గల్లీకి ఒక బెల్ట్ షాప్ ఉంది. ఈ మధ్యకాలంలో మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలంటే పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ జరుగుతోంది. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి విషయాలలో మరి అదే బార్లలోకి వెళ్ళినా బెల్ట్ షాప్లోకి వెళ్ళినా మరి ఎందుకు ఆన్లైన్ పేమెంట్ చేయలేకపోతున్నారు? ఎందుకంటే ఈ డబ్బంతా ఆయన ఖజానాలోకి వెళ్ళాలి అని అంటే ఆన్లైన్ పేమెంట్ జరిగితే ఆ విషయాలన్నీ బయటకు వస్తాయన్న భయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆన్లైన్ పేమెంట్ లేకుండా డైరెక్ట్ క్యాష్ ఈ విధంగా పెట్టారు. సరే పెట్టారు, ఇచ్చేటువంటి మద్యమైన మంచిది ఇస్తున్నారా అని అంటే కల్తీ మద్యాలు ఇచ్చి స్పిరిట్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ మద్యం తాగి ఎంతోమంది యువత అలాగే రోజువారీ కూలీలు వారందరూ తాగి ప్రతి ఒక్కరి ప్రాణాలు కోల్పోతున్నారు, ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. ఎంతోమంది మహిళల పసుపుతాడులు తెంచినటువంటి ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. మా మహిళలందరి ఉసురు పోసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పినటువంటి మాట ఏంటంటే మద్యపానం నిషేధిస్తాను అన్నారు. మరి ఇదేనా మద్యపాన నిషేధం అంటే? మరి ఇదేనా మీరు ప్రజలకు చేస్తున్న మేలు? మరి ఇదేనా మీరు మహిళలకి చేస్తున్నటువంటి మంచిది? అసలు ఏ రకంగా మీరు మద్యం గురించి మాట్లాడతారు? ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ మద్యం కేసు ఏ విధంగా పెడతారు? మరి అలాగే బీసీ నాయకుడైనటువంటి కొల్లు రవీంద్ర గారు, ఆయన పేరుతో పరిచయం లేనటువంటి వ్యక్తి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా గత ప్రభుత్వంలో ఒక బీసీ నాయకుడిగా బీసీ మంత్రిగా ఉండి బీసీ ప్రజలకు ఎంతో మందికి ఉపాధి అవకాశాలను ఇచ్చినటువంటి ఒక నాయకుడు. మరి అలాంటి నాయకుడి మీద ఇదివరకు కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేసి మానసికంగా హింసించారు. అది సరిపోక మళ్ళీ ఇప్పుడు కేసులు పెట్టి ఆయన మీద హింసించాలని చూస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఇలాంటి అక్రమ కేసులు బాబు గారి మీద కానివ్వండి, టీడీపీ లీడర్ల మీద ఎన్ని కేసులు పెట్టినా సరే సమర్థవంతంగా మేమందరం ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాము. నిజంగా మీకు నేను ఒకటే మాట వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మంత్రులకు అలాగే గౌరవ సజ్జల గారికి అడుగుతున్నాం. సార్ సజ్జల గారు, నిజంగా మీరు మద్యపానం మీద కేసులు వేశారు కదా, మరి మీకు ధైర్యం ఉంటే మాటకు ముందు అంటారుగా దమ్ము ధైర్యం మేము పులులము సింహాలము అని చెప్పి, అదే ధైర్యం మీకుంటే మరి ఇదే మద్యం మీద సిబిఐ ఎంక్వైరీకి మీరు సిద్ధమా? మీరు సిద్ధంగా ఉండగలిగితే చెప్పండి, మేము రెడీ. చూద్దాం ఎవరి మీద కేసులు ఉన్నాయి, ఎవరు వచ్చిన తర్వాత అక్రమ మద్యం ఎక్కువైందో, ఎవరు పర్మిషన్స్ ఇచ్చారో అందరికీ తెలిసిన విషయమే. అరే చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారయ్యా మద్యపానం ఈ మధ్యకాలంలో ఎలా జరిగింది, దీని ద్వారా ఎంతమంది ప్రాణాలు పోతున్నాయనేది. మీరు వచ్చి బాబు గారి గురించి మాట్లాడే అర్హత మీకుందా? సరే ఒకవేళ అలాగే చూసుకుందాం, బాబు గారు ఇచ్చారు పర్మిషన్లు అంటున్నారు, మరి మీరు వచ్చిన తర్వాత అదే బాండ్లను తీసుకొని వెళ్ళి 15 సంవత్సరాల వరకు తాకట్టు పెట్టి మరి డబ్బులు తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా? మర్చిపోయారా? మరి నిజంగా అది కల్తీ మద్యం అయితే ప్రజలు ప్రాణాలు పోతున్నాయని తెలిసినప్పుడు మీరు ఏ విధంగా వాటిని తాకట్టు పెట్టారు? ఇమీడియట్గా వాటిని క్యాన్సిల్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేకపోయారు మీరు? అంటే మీకు డబ్బు కావాలి, కానీ ఏదైనా ఒక వ్యక్తిని హింసించాలన్నప్పుడు కేసులు పెట్టాలి, దానికి ఏదైనా కావాలి అంటే టీడీపీ వాళ్ళే కావాలి. సో ఇది సరైన పద్ధతి కాదు, ఇకనైనా మీ పద్ధతి మార్చుకోవాలని, ఇలా మార్చుకొని పక్షంలో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి దీన్ని తీవ్రంగా మేము మీకు ఏ విధంగా గుణపాఠం నేర్పించాలో నేర్పించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం.